బుల్ జోష్లో ఉంది. దలాల్ స్ట్రీట్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. షేర్ హోల్డర్స్ వాల్యూ ఆల్ టైమ్ హైని దాటింది. సెన్సెక్స్ లక్షకు చేరుకుంటుందన్న ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ విలువలు పెరుగుతున్నాయి, కానీ రూపాయి విలువ మాత్రం పడిపోతుంది. అలా ఇలా కాదు, ఆల్ టైమ్ లోకి పడిపోతుంది రూపాయి విలువ. ఎందుకు, దీనికి గల కారణాలేంటి, దీనివల్ల ఇండియన్ మార్కెట్పై పడే ఎఫెక్ట్ ఏంటి? ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువెల్లాడిపోతుంది. ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ మార్కం విలువ 83.45 రూపాయలకు పడిపోయింది. అయితే దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలు రూపాయి విలువపై దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర $90 చేరుకుంది. గత 5 నెలల్లో ఇదే అత్యధికం. అట్ ది సేమ్ టైం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించాలనుకున్న ఆలోచనను మరోసారి వాయిదా వేసింది. వచ్చే ఏడాది వరకు ఇది ఉండకపోవచ్చు. ప్రస్తుతం డాలర్ విలువ పెరుగుతుండడంతో వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను పక్కన పెట్టేసింది. ఈ ఎఫెక్ట్ కూడా రూపాయిపై పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై డాలర్ ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. చమురు ధర పెరిగిందంటే ఓ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడినట్టే. ముఖ్యంగా చమురును భారీగా దిగుమతి చేసుకునే మన దేశంపై ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీనికి తోడు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా తమ షేర్లను అమ్మడంపైనే ఫోకస్ చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది. అయితే షేర్ల అమ్మకంపైనే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ ప్రస్తుతం అమ్మితేనే ఫుల్ లాభాలు వస్తాయన్న ఆలోచన కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం యుఎస్ బాండ్స్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్వెస్టర్లను. మరోవైపు రూపాయి బలహీనపడడం ఇప్పుడు టెన్షన్ పెంచుతోంది. ఎప్పుడైతే రూపాయి బలహీనపడితే దిగుమతులు భారంగా మారతాయి. కరెంట్ అకౌంట్పై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫారిన్ కరెన్సీ నిల్వలు వేగంగా కరిగిపోయే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఎగుమతులపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదే జరిగితే కరెంట్ అకౌంట్పై ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. హిస్టారికల్గా చూస్తే ఇండియా చారిత్రాత్మకంగా రూపాయి స్థిరంగా బలహీనపడిన ప్రతిసారి ద్రవ్యోల్బణం రూపంలో కనిపిస్తోంది. అయితే రోజురోజుకి డాలర్ బలపడడం కూడా రూపాయిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్వెస్టర్లంతా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తారని ఆశతో ఉన్నారు. అయితే యుఎస్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలతో వారంతా హ్యాపీగా ఉన్నారు. ఎకనామిక్ ఇండికేటర్స్ పాజిటివ్గా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, కన్జ్యూమర్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉండడంతో డాలర్ వాల్యూ అంతకంతకు పెరిగిపోతుంది. అయితే యుఎస్లో వడ్డీ రేట్ల అంచనాలు డాలర్కు మద్దతు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లంతా డాలర్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఇండియాలో పెరిగిన విదేశీ పెట్టుబడులు, ఎస్పెషలీ గ్లోబల్ బాండ్ సూచీలలో భారత ప్రభుత్వ బాండ్లను చేర్చడం, ఈ చర్యలు తీసుకోవడంతో ఇండియా చేసే పేమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తోంది. కాస్త క్షీణించినా కూడా రూపీపై పాజిటివ్ లుక్ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో యూరో కరెన్సీతో కంపేర్ చేస్తే రూపీ మంచి స్థాయిలోనే ఉంది. అంతేకాదు ఫారెక్స్ నిల్వలు పెరగడం కరెంట్ ఖాతా లోటు తక్కువ ఉంటాయన్న అంచనాలు కాస్త భరోసానిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే మాత్రం కాస్త భయపడాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్పై ఆంక్షలు పెరుగుతాయి. ఇరాన్పై ఆంక్షలు విధించిన మరుక్షణం చమురు తరలింపుపై ఎఫెక్ట్ కనిపిస్తుంది. రెడ్ సీలో చమురు ట్యాంకర్ల రవాణాపై ఇరాన్, హౌతీ టార్గెట్ చేస్తూ ఉన్నాయి. దీంతో చమురు రవాణాకు ఇబ్బందులు కనపడతాయి. దీంతో చమురు ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ రూపాయి విలువపైన ఎఫెక్ట్ చూపుతాయి. సో రాబోయే కాలంలో రూపాయి మరింత క్షీణిస్తుందా, ఎఫెక్ట్ మన దేశం మీద ఏ విధంగా ఉంటుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.